ఆయనని కాపరిగా దావీదులగను స్వీకరిస్తే ఏ కొదువలేకుంటా ఆయన జీవితం నడిపిస్తాడు, ఏ కొదువలేకుంటా ఆ నిన్ను కాపాడతాడు, ఏ కొదువలేకుంటా ఆ నిన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించు, ఆయన నీకు కాపరి. చూడండి, ఇంకొంచెం మనం గమనించినట్టయితే ఐగుప్తుకి వెళ్తే ప్రాణ నష్టమైన సంగతి తెలుసు మోషేకి, అక్కడికి వెళ్తే ఫరో చంపుతాడన్న సంగతి మోషేకి తెలుసు. అతనితో దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడి అతనికి దేవుడు తన యొక్క కృప వాగ్దానం కర్రని ఇచ్చిన తర్వాత ప్రాణం పోతున్న సంగతి తెలిసినాక కూడా మోషే ఐగుప్తుకి రావడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ధైర్యముగా ఫరోని ఎదిరించగలిగాడు, ఫరోతో మాట్లాడగలిగాడు. ఫరో ఎదుట, మాంత్రికుల ఎదుట తన దేవుడు తనకిచ్చిన ప్రతి మాటను కూడా ఆడ పలకడము, అద్భుతాలు చేయడం, అద్భుతాలు చేయడం మోషే అక్కడ నిలబడడం మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులరా, చూడని తనకు ఆపద పొంచి ఉన్న సంగతి తెలుసు. అక్కడికి వెళ్తే ఐగుప్తులు చంపుతారన్న సంగతి అతనికి తెలుసు. ఆ ప్రాణ భయం చేతను ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నాడు. అయినా దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు గల కారణం ఏంటంటే దేవుడు అతనికి కాపరిగా ఉన్న సంగతి మోషే గ్రహించాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్న సంగతి మోషే గ్రహించాడు. తన జీవిత అనుభవంలో నుంచి గ్రహించాడు. తన చేయికి జరిగిన అద్భుతాన్ని చూశాడు. ఆ కర్ర చేసిన అద్భుతాన్ని చూశాడు. ఆ నీరు రక్తంగా మాత్రం చూశాడు. ఇక నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, నేను వెళ్తాను, ఆయన నన్ను కాపాడువాడు, ఏది ఏమైనా సరే అక్కడ ఆయనను చూసుకుంటాడు అనే ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవుని పేరట అక్కడ అనేక అద్భుతాలు చేశాడు. బానిసత్వంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలను విడిపించుకొని తీసుకొని వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు నీ చేతుల్లో కూడా ఆయన నీకు కాపరిగా ఉంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు భయపడుతున్నావేమో, ఒకవేళ దిగులు చెందుతున్నావేమో, ఆలోచిస్తూ ఉన్నావేమో, పలానా ప్రాంతానికి వెళ్తే నాకు ఏదైనా అపాయం వస్తుందని, లేక పలానా ప్రాంతానికి వెళ్తే నాకు ఏదైనా దిగులు వస్తుందని. ప్రియ సహోదరి సహోదరులరా, నేను అంటాను, ఆయనని కాపరిగా ఉంటే ఈ లోకంలో ఏ కొదువ ఉండదండి. ఆరోగ్యం కొదువుగా ఉండదు, ఆనందం కొదువుగా ఉండదు, సంతోషం కొదువుగా ఉండదు, సమాధానం అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అన్ని సమృద్ధి దేవుడు సమకూరుస్తాడు. ఎందుకని, కొదవలేని ఏ కొదవ లేకు నిన్ను కాపాడగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమ ఐశ్వర్యము కలిగిన దేవుడు ఆయనని కాపరిగా నీ ముందుండి నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఈ లోకంలో చూస్తే ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే భయం. ఇప్పుడు ఎందుకంటే చెప్పలేమండి ఎక్కడ ఈ కరోనా వైరస్, లేకపోతే ఎక్కడ ఈ తెగులు వస్తుందో. జ్వరం వచ్చిన కష్టమే, జలుబు వచ్చిన కష్టమే, దగ్గు వచ్చిన కష్టమే. నేను అంటాను, ఈ అపాయకరమైన దినాలలో నువ్వు ఎక్కడ నివసించినా నీకు ఏ అపాయం రాకకుండా నీ క్షేమాన్ని కలగజేసి ఒక కాపరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఇది మొదలుకొనిన నీ వ్యక్తిగత జీవితంలో ఆయన సన్నిధులను ఒక గొర్రె పిల్లగా నువ్వు భావించుకొని యేసయ్య నా కాపరిగా అని నువ్వు సంపూర్ణంగా నీ హృదయపూర్వకంగా ఆయన విశ్వసిస్తే దావీదుకి దేవుడు తోడయ్యుండి దావీదును కాపాడినట్టు, ఐగుప్తులో మోషేకు తోడయ్యుండి ఫరోకి దేవుడంతటి వాడిగా మోషేని చేసినట్టుగా నీ జీవితాన్ని కూడా ఆయన కాపాడుతూ, ఆ విధంగా దేవుడు లేవనెత్తుతూ నిన్ను కంటికి రెప్పలా ఆయన కాపాడును గాకా.